వాస్తు పండిట్ సాయిరాం గారు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో అద్భుతమైన వాస్తు సలహాలను అందిస్తున్నారు. ప్రముఖ వ్యక్తులు, సినిమా స్టార్స్, క్రికెటర్స్, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు సాయిరాం గారి వాస్తు సలహాలను తీసుకుంటున్నారు. విల్లాస్, అపార్ట్మెంట్స్, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, నేషనల్, ఇంటర్నేషనల్ స్కూల్స్, స్టార్ హోటల్స్ కి సాయిరాం గారు సక్సెస్ఫుల్ వాస్తు ప్లాన్లు ఇవ్వటం జరిగింది. రైస్ మిల్స్, హ్యాచరీస్, సాల్వెంట్ ప్లాంట్స్, స్పాంజ్ ఐరన్ ప్లాంట్స్, ఇంకా ఎన్నో భారీ పరిశ్రమలకు వాస్తు సలహాలు ఇవ్వటంలో సాయిరాం గారు స్పెషలిస్ట్. వివరాలకు సంప్రదించండి వాస్తు పండిట్ సాయిరాం గారు. సెల్ నంబర్ 9440178530. నమస్కారం. ఇండస్ట్రీస్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. కోళ్లకు సంబంధించింది కానీ, ఫిష్కి సంబంధించింది కానీ, ఫీడ్ తయారు చేసే ప్లాంట్లో ఏ విధంగా వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా ఒక ప్లాంట్ నిర్మించేటప్పుడు ఒక స్థలాన్ని ఎన్నుకోవాలి. ఆ స్థలం పూర్తి వాస్తు ప్రకారం ఉండే విధంగా, అంటే చతురస్రాకారంగా కానీ దీర్ఘచతురస్రాకారంగా కానీ ఉండాలి. దక్షిణ పడమరలో ఎత్తుగా, తూర్పుత్రాలు పల్లం ఉండే విధంగా స్థలాన్ని ఎన్నుకోవాలి. అలా లేనట్లయితే ఆ విధంగా దాన్ని తయారు చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత దానికి ఉచ్చ దిక్కులో ద్వారాలు వచ్చే విధంగా ప్లానింగ్ చేసుకోవాలి. ఈశాన్యంలో బోరు, నుయ్యి వంటి ఉండే విధంగా ఉంటే ఇంకా మంచిది. ముఖ్యంగా ఈ ఫీడ్ ప్లాంట్లు డిజైన్ చేసుకునేటప్పుడు ప్లాంటు డిజైన్లో రా మెటీరియల్ ఎప్పుడు కూడా దక్షిణం పడమరలు ఉండేలాగా, మిషనరీ ప్లాంట్కి మధ్య భాగంలో ఉండే విధంగా, ప్లాంట్లో తయారైనటువంటి ఫైనల్ ప్రొడక్ట్ అది తూర్పు ఉత్తరాలకు వచ్చి పడే విధంగా డిజైన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇటువంటి ప్లాంట్లకి మిషనరీ నైరుతిలో ఉండాలి కదా అని అనుకుంటుంటాం. అయితే మిషనరీకి మించిన రా మెటీరియల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ రా మెటీరియల్ ఎప్పుడు కూడా మిషన్కి వెనకాల, అంటే దక్షిణ పడమర నైరుతి భాగాల్లో బరువుగా ఉండి ఆ మిషన్ నుంచి తయారై వచ్చిన ప్రొడక్టు తూర్పుత్ర ఈశాన్య భాగాల్లో పడినట్లయితే అది ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరుగుతూ ఉంటుంది. అందుకు ఈ డిజైన్ చేసుకునేటప్పుడు, ఈ ప్లాంట్ డిజైన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా రా మెటీరియల్ పడమర దిక్కుల నుంచి తూర్పుకు వచ్చేలాగా, దక్షిణ దిక్కు నుంచి ఉత్తరానికి వచ్చే విధంగా ఈ ప్లాంట్ యొక్క డిజైన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా ఈశాన్యంలో పడిన, ఉత్తర తూర్పులో పడినటువంటి ఫైనల్ ప్రొడక్ట్ అక్కడికి వచ్చిన తర్వాత తొందరగా బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అదే కానీ మీరు పూర్తి వ్యతిరేకంగా రా మెటీరియల్ తూర్పు ఉత్తరాల్లో వేసుకుని తయారైన మెటీరియల్ దక్షిణ పడమరలో పడినట్లయితే ఆ ప్లాంట్ సక్సెస్ఫుల్గా నడవడం అనేది కష్టం. అంతేకాకుండా ఈ ప్లాంట్ డిజైన్తో పాటుగా తయారై వచ్చిన ప్రొడక్ట్ని చూడడానికి వచ్చే వేబ్రిడ్జు, ఆఫీసు ఇటువంటివన్నీ కూడా ఆ స్థలంలో తూర్పు ఉత్తరాల్లో ఉండే విధంగా డిజైన్ చేసుకోవాలి. అంటే పూర్తి ఈశాన్య మూలలో రాకుండా వచ్చినటువంటి మెటీరియల్ వేబ్రిడ్జ్ని టచ్ చేసుకుంటూ ఈశాన్యం నుంచి బయటికి వెళ్ళే విధంగా ఉన్నట్లయితే మంచిది. అలాగే పడమర దక్షిణ దిక్కులు ఉన్న రోడ్లు ఉన్న స్థలం అయినట్లయితే పశ్చిమ వాయు నుంచి బయటికి వెళ్ళేలాగా, దక్షిణ ఆగ్నేయ నుంచి మెటీరియల్ బయటికి వెళ్ళే విధంగా డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా టోటల్ ప్లాంట్ని స్థలానికి నైరుతిలో ఉండే విధంగా డిజైన్ చేసుకోవాలి. అంటే ప్లాంట్కి పడమర ఖాళీ కన్నా తూర్పు ఎక్కువ ఉండే విధంగా, దక్షిణం ఖాళీ కన్నా ఉత్తరం ఖాళీ ఎక్కువ ఉండే విధంగా ప్లాంట్ యొక్క డిజైన్ చేసుకున్నట్లయితే అటువంటి ఇండస్ట్రీస్ అద్భుతమైన ఫలితాలను ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం నిర్మించేటటువంటి క్యాటిల్ ఫీడు, ఫిష్ ఫీడు, ఇటువంటి సంబంధించిన పౌల్ట్రీ ఫామ్కి సంబంధించిన ఫీడ్ ప్లాంట్లు ఇదే ఒకే రకమైన ఇంచుమించు డిజైన్ కలిగి ఉంటాయి. కాబట్టి ఇదే పద్ధతిని మీరు పాటించినట్లయితే మంచి ఫలితాలని పొందవచ్చు. రాబోయే మరొక కార్యక్రమంలో మరొకసారి కలుసుకుందాం. నమస్కారం.